వీళ్ళందరూ బాగున్నారా? నేను బంగారు తల్లి చాలా బాగున్నాము. యాక్చువల్ గా బంగారు తల్లి ఛానల్ లో నేను యాక్చువల్ గా ఏమనుకున్నానంటే ఇటువంటి పిల్లలకు సంబంధించిన వీడియోస్ ఏ అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. అంటే ఎలాగంటే వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ ఇన్ఫర్మేషన్ కానీ డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ కానీ అలాంటిది ఇవ్వాలనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కరోనా వల్ల స్కూల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. సో అప్పటి అంటే జూన్ లో స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. సో అప్పటి వరకు నేను మీ ముందుకి చిన్న చిన్న టాపిక్స్ తో వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఆదరిస్తారని, బంగారు తల్లికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్, మన సొసైటీ అంటే యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు నాకు కొన్ని ఇన్సిడెంట్స్ కనిపించాయి ఫ్రెండ్స్. వీళ్ళు అబ్బాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారు. సో పిల్లల గురించి ఆలోచించకుండా, సో నాకు అక్కడ పిల్లల గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఒక తల్లికి సొసైటీలో ఒక చాలా గొప్ప విలువ ఉంది ఫ్రెండ్స్. దాన్ని అయితే ఎవరు బ్రేక్ చేయలేదు ఆ విలువని. కానీ ఆ అమ్మాయి అలా చేయడం వల్ల ఆ తల్లి అనే పదానికి కూడా డ్యామేజ్ వస్తుందేమో అని నాకు చాలా బాధేస్తుంది. అందుకోసమే నేను అంటే మన సొసైటీలో 90% మెంబర్స్ వాళ్ళకి సపోర్ట్ లేనప్పుడు, అంటే హస్బెండ్ సపోర్ట్ లేనప్పుడు వాళ్ళని చదువులకున్న వాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు కానీ ఎవరినైనా కానీ మనం కొన్ని అడుగుతాం, ఎలా బ్రతుకుతావు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే, ఏ పని దొరకకపోతే నాలుగు ఇళ్లలో పార్చి పని చేసుకునేనా నా పిల్లల్ని పోషించుకుంటాను అని చెప్తుంది ఫ్రెండ్స్. అలాగే నీ భవిష్యత్తు నాశనం చేసుకోకు అంటారు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారంటే ఆమెని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కానీ అడుగుతారు. అప్పుడు ఏమంటారంటే, తాను ఇచ్చే ఆన్సర్, ఒక తల్లి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, నా భవిష్యత్తే నా పిల్లలు, నా పిల్లల కోసం నేను బ్రతుకుతాను అని చెప్తారు. మీరు హ్యాపీ పిల్లలతో చేసుకుంటూ హ్యాపీగా ఉండగలవా లైఫ్ లో అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆ తల్లి ఏమని చెప్తుందంటే, నా పిల్లల హ్యాపీనెస్ అంటే నా పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే నాకు నేను కూడా హ్యాపీగా ఉంటాను, నేను ఏదో ఒక రకంగా నా పిల్లల్ని అయితే పెంచుకుంటాను అని చెప్తుంది ఫ్రెండ్స్. ఇంకా అంటే పిల్లలకి ఆ తల్లి ఒక రక్షణగా నిలుస్తుంది అన్నట్టు. ఏంటి అంటే, నేనున్నాను మీకు, ఏ భయపడకండి అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. అంత గొప్ప స్థానంలో ఒక తల్లి ఉంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఎలా జరుగుతుందంటే, ఆ తల్లి అనే పదానికి కూడా డ్యామేజ్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే డ్యామేజ్ అంటే విలువ అనేది ఇవ్వలేరేమో అనిపిస్తుంది. కొన్ని 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 అంటే జరుగుతున్న ఇన్సిడెంట్స్ బట్టి ఆ తల్లి అనే పదానికి డ్యామేజ్ జరుగుతుందేమో అని అనిపిస్తుంది. మనం సొసైటీలో ఉన్నప్పుడు మన సొసైటీ కట్టుబాట్లని కానీ వాటిని కానీ మనం బ్రేక్ చేయొద్దు ఫ్రెండ్స్. ఏంటంటే వాటికి కట్టుబడి ఉండాలి మనం. సో నాకెందుకో చాలా బాధ అనిపిస్తుంది ఈ 110 డేస్ నుంచి. చాలా అంటే నేను ఎవరి గురించి ఏం చెప్పట్లేదు కానీ నాకు బాధ అనిపిస్తుంది. యూట్యూబ్ లో చూసి ఓపెన్ చేయగానే చాలా రకాలుగా వస్తున్నాయి. అందులో సఫర్ అవుతున్నది మాత్రం పిల్లలు ఫ్రెండ్స్. ఎవరైనా కానీ మదర్ ఫాదర్ ఎవరైనా కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాత్రం పిల్లల గురించి ఆలోచించండి ఫ్రెండ్స్ ప్లీజ్. పిల్లల్ని మాత్రం ఏంటంటే అనాథలు చేయకండి. వాళ్ళు సొసైటీలోకి వచ్చే వాళ్ళు, వాళ్ళకి సొసైటీ మీద బ్యాడ్ ఒపీనియన్ మాత్రం కల్పించొద్దండి ప్లీజ్. నేను ఈ వీడియో ద్వారా నేను ఈ మెసేజ్ కన్వే చేద్దాం అనుకున్నాను. సో పిల్లలకి మాత్రం అన్యాయం చేయొద్దు ప్లీజ్. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.